ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు చిత్తూరు జిల్లా చంద్రగిరి నుండి శ్రీనివాస మంగాపురం వెళ్లే రహదారిలో స్వర్ణముఖి వద్ద ఉన్న బ్రిడ్జ్ కోతకు గురై కుప్పకూలింది. దీనికంతా రెవెన్యూ యంత్రాంగమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ బ్రిడ్జికి దక్షిణ వైపు మెట్ట ప్రాంతం ఉండడంతో ఉత్తరం వైపు పల్లప ప్రాంతంలోకి నీరు ప్రవహించి కోతకు గురై కూలిపోయినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. చంద్రగిరికి వెళ్ళే మార్గంలో స్వర్ణముఖి నది మీద ఇటీవల అధికారులు బ్రిడ్జి నిర్మించడం జరిగింది. ఆ బ్రిడ్జిలో నీళ్లు బాగుపోతూ ఉన్నాయి. అటు ఇప్పుడేమైందంటే ఆరు బ్రిడ్జిలు ఆరు గుంతలు ఉంటే కేవలం మూడు దాంట్లో పోయింది, మూడు దాంట్లో పూర్తిగా మూత పడిపోయింది. ఆ మూత పడిపోయిన దాని కారణం ఏమంటే అధికారులు నిర్లక్ష్యం. అక్కడనే ఆ పక్క వంకులు అని రెండు ఎకరాల దాకా వేరే వ్యక్తులకి ప్రైవేట్ వ్యక్తికి ఇచ్చిన ఆ నీళ్ళంతా ఇటుపోయి మూడు తూములు నిలిచిపోయినాయి. మూడు తూములు పోర్స్ ఒకే పట్టుకుపోయిన దానివల్ల ఆ వారు బ్రిడ్జ్ కూలిపోవాల్సి వచ్చింది. ఇది అధికారులు నిర్లక్ష్యం ఉండే జరిగింది. ఇంకా అధికారులు చర్య తీసుకోవాలి. అలాగే ఎంకంపేట రహదారిలో పక్కనే కాలువ పక్కనే కబ్జా గురైంది రోడ్లోనే. ఆ రోడ్లో నీళ్ళన్నీ ఏంటంటే ఊరి మీద వచ్చేసి మొన్న పిల్లకాయలు పిల్లలు పోవాలంటే కూడా సాటి మనుషులు సహాయం చేసి వాళ్ళని దారి మళ్ళించడం జరిగింది. దీనికి ఆడ కబ్జా గురైంది మొత్తం వరుసగా అంగిడిలే కోటకు అనుకోండి రోడ్డుకి అంగిడి కట్టిన దానివల్లనే ఆ నీళ్ళన్నీ ఒకే ప్రాంతంలో వచ్చి కబ్జా గురైపోయింది. ఇంకన్నా గ్రామస్తులు అందరూ స్పందించినా కూడా ఇంతవరకు అధికారులు మాత్రం ఎలాంటి స్పందన లేదు. ఇంకన్నా దాని మీద స్పందించాలి ప్రభుత్వం వాళ్ళు. అలాగే మాలకంకన్న మన చెరువు మా చెరువు పక్కన కాలనీలో 400-500 ఇళ్ళు ఉన్నాయి. అక్కడ చెరువులో కూడా సగం చెరువు పూర్తిగా ఆక్యుపై చేసుకుని రియల్ ఎస్టేట్ ప్లాట్ అయినారు. ఆ నీళ్ళన్నీ కలిసి మొన్న కురిసిన వర్షానికి నేరుగా టౌన్లోకి దూరేసి టౌన్లో నుంచి నేరుగా వీధుల మీదంతా నీలమయమైపోయి జలమయమైపోయి పోలీస్ స్టేషన్కి లోపల దూరి పోలీస్ స్టేషన్ లోపల ఉండే గోడ కూడా కూలిపోయింది. దీనికన్నిటికీ ప్రధాన కారణం రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరికి పడితే వాళ్ళు యథాశక్తిగా పట్టాలి కిందని జరిగింది.